అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నాను ఇది ఏంటంటే మంచి మొక్క ఈ యొక్క మొక్క మనకి వంద రోగాలు సుమారుగా వంద రోగాలు తగ్గించే శక్తి ఉందన్నమాట ప్రతి మొక్కకు కూడా దాదాపుగా కొన్ని రోగాలను తగ్గించే శక్తి ఉంది అయితే ఇప్పుడు చెప్పబోయే యొక్క అనేది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఎంత పవర్ఫుల్ అంటే ఈ యొక్క వీడియో మీరు చూస్తే మీరు నిజమే అంటారు సాక్షాత్తు ఈ యొక్క మొక్కని మహాభారతంలో అంటే మహాభారతంలో కొన్ని వే వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో ఏం జరిగిందంటే గాంధారి యొక్క మొక్కని అంటే గాంధారి దుర్యోధనుడికి శరీరం రాతిలాగా ఉండటం కోసం యొక్క వజ్రాన్ని దేహం వజ్రదేహం గురించి చెప్పండి మొక్క అనమాట అంటే దేహం అంతా కూడా వజ్రంలాగా అనమాట రాయిలాగా వజ్రం స్ట్రాంగ్గా ఈ యొక్క మొక్క వాడి చేశారు అనేది మనకి పురాణ కథలు అలాగే పెద్దలు చెప్తున్నారు అంత మోస్ట్ పవర్ఫుల్ మొక్క అనమాట ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను ఆ యొక్క వంద రోగాలు అనేది కూడా మీకు నేను ఎట్లా ఏంటి ఎలా చేసుకోవాలి ఇవన్నీ చక్కగా క్లియర్గా మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో కష్టపడి చూడండి ఈ ఉదయాన్నే పాము పుట్రాని లేకుండా ఒకసారి చేస్తున్నాం ఒకసారి ఇలా సడన్గా వెళ్తున్నప్పుడు పాములు అనేది తగిలినప్పుడు అసలు ఆ భయం ఎలా ఉంటుందో చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఏ క్షణానికి ఎక్కడ ఏముంటుందో తెలియదు మధు ఇదంతా కూడా చుట్టూ పొలాలు మధు ఇదంతా కూడా ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీకు ఈ వీడియో నచ్చలేదంటే సైలెంట్గా ఉండిపోండి తప్ప డిజిలైక్ కొట్టవద్దండి ప్లీజ్ ఎందుకంటే డిజిలైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ అనేది వీడియోని ప్రమోట్ చేయలేదు అది ప్రమోట్ చేయనప్పుడు ఏంటంటే ఎంత కష్టపడి చేసినా ఉపయోగం మాకు ఉండదు మీరేంటండి ఇండైరెక్ట్గా మా యొక్క బతుకు పైన కొట్టినట్టే మా కడుపు పైన కొట్టద్దు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డిజిలైక్ కొట్టడం అనేది ఒక ఫ్యాషన్ లాగా డిజిలైక్ కొడుతున్నారు అది చాలా తప్పండి మేము కష్టపడి చేస్తున్నాం నచ్చితే చూడండి లేదంటే వదిలేయండి తప్ప డిజిలైక్ కొట్టి మా బతుకు మీద కొట్టద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అండి మంచి మంచి విషయాలు చెప్తున్నాం కదా ఇప్పుడు చూడండి ఆ యొక్క మొక్క ఎలా ఉంటుంది ఏంటి మీకని నేను చూపిస్తాను గుంటూరు పండు మీరు చూడండి ఎంత ఘాటుగా ఉందో బాగున్నాయి చెట్లు చెట్టు బాగా స్పెషల్గా ఉంది ఇక్కడ ఇప్పుడు ఆ మొక్కలోకి ఎంటర్ అయిపోదామండి ఈ యొక్క మొక్క ఇది ఈ యొక్క మొక్క మీకు తెలిసే ఉంటుంది దీన్నే అతిబల మహాబల అతిబల చెట్టు మహాబల చెట్టు అలాగే వజ్రదేహ మూలిక చెట్టు అని కూడా అంటారు ఇంకా దువ్వెన చెట్టు అని కూడా అంటారు ఎందుకంటే కాయలు దువ్వెన ఉంటాయి చూడండి చిన్నప్పుడు ఈ యొక్క కాయలు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని తలపైన దువ్వుకు ఉంటారు పిల్లల్లో దీనికే దువ్వెన చెట్టు అని అంటారు అలాగే మరొక పేరు అంటే గౌరమ్మ చెట్టు గౌరమ్మ చెట్టు కూడా మా ప్రాంతంలో అంటారు గౌరమ్మ చెట్టు ఎందుకంటే పూలు పసుపు కలర్లో అందంగా ఉంటాయి ఇప్పుడు అయితే లేవు ఆ యొక్క పూలని ఆవు యొక్క పేడ పైన ఆవు యొక్క పేడ పైన పెట్టేసి ఆ పూలని పూజించి వాటిని బాయిలో వేస్తారు గంగమ్మ తల్లికి వేస్తారు అలాగే అందుకనే గౌరమ్మ చెట్టు అని పేరు వచ్చింది గౌరమ్మ చెట్టు దువ్వెన చెట్టు అతిబల మహాబల ఇన్ని పేర్లతో పిలుస్తారు అయితే చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాంతంలో కూడా ఏ పేరుతో పిలుస్తారో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయటం వల్ల ఏంటంటే చాలామందికి విషయం అనేది అర్థమవుతుంది ఆహా ఈ మొక్క దీనికి పనికి వస్తుందా అని ఎందుకంటే వీడియోలో కరెక్ట్గా కనిపించినా కనిపించకపోయినా మీరు కామెంట్ చేయటం వల్ల గుర్తుపడ్డానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వీడియోకి అర్థం ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ యొక్క ఆకుల్ని మనం తీసుకొని ఈ యొక్క ఆకుల్ని మనం తీసుకొని బాగా దంచాలి ఏ చెట్టు అయినా సరే మనం దంచుకోవటం కలవంలో రోట్లో వేసుకొని దంచుకోవటం తప్ప పొరపాటు కూడా మిక్సీలో వేయద్దు చూడండి దీన్ని బాగా దంచి దంచిన తర్వాత అందులో కొంచెం రసం వస్తుంది అన్నమాట కొంచెం ఆకులో ఆ యొక్క రసాన్ని ప్రతిరోజు ఉదయం మనం గనక కొంచెం ఒక స్పూన్ మోతాదులో తాగినట్లయితే తాగవచ్చు ఏం కాదు బాగుంటుంది మీకు కొంచెం టేస్ట్ కోసం అయితే తేనె కానీ పంచదార కానీ వేసుకొని యొక్క ఆకుల యొక్క రసాన్ని తాగినట్లయితే శరీరం అనేది ఉక్కులా తయారవుతుంది దేహం అంటే మన యొక్క దేహం అనేది వజ్రంలాగా అనమాట వజ్రదేహ మూలిక అంటారు అందుకే దీన్నే గాంధారి దుర్యోధనుడికి చేసిన యొక్క మొక్క అనమాట ఇది అలా తయారవుతుంది స్ట్రాంగ్గా శరీరం అనేది బాగా ఉక్కులా తయారవుతుంది ఇది ఒకటి అలాగే ఈ యొక్క ఆకులు యొక్క రసాన్ని తాగినట్లయితే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా కపంకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా సైనస్ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఊపిరి ఊపిరితిత్తులు వీక్గా ఉన్నప్పుడు అవి కూడా స్ట్రాంగ్గా అవుతాయి అలాగే ఆయాసం దగ్గు రొంప ఇవన్నీ కూడా పోయే శక్తి ఉందన్నమాట అలాగే ఈ యొక్క ఆకులు యొక్క రసాన్ని కనుక తీసుకొని మనం ప్రతిరోజు ఉదయాన్నే తేనెతో కలిపి తాగినట్లయితే జీర్ణశక్తి కూడా మనకి చక్కగా జీర్ణం అవుతుంది అనమాట విరోచనాలు ఎలాగైతే మనకంతా ఫ్రీ మోషన్స్ వెళ్ళిపోతాయో అలాగ ఫ్రీగా చక్కగా వెళ్ళిపోతుంది అలాగే ఈ యొక్క ఆకులు తీసుకొని ఆకుల యొక్క రసాన్ని తీసుకొని చర్మం పైన పూసినట్లయితే చర్మం కూడా అంటే కొంచెం పసుపు వేయాలి ఇందులో అంటే పసుపు అంటే కస్తూరి పసుపు అంటే మన కూరలో వేసే పసుపు కాకుండా కస్తూరి పసుపు అంటే మనకి ఆయుర్వేదిక షాప్లో దొరుకుతుంది చాలా తక్కువ రేటుకి ఆ యొక్క కస్తూరి పసుపుని ఇందులో కలిపి చర్మం పైన పూసినట్లయితే చర్మం చాలా కాంతివంతంగా చాలా అందంగా పాలు గారినట్టుగా బాగా చక్కగా నునుపుగా తయారవుతుందనమాట చర్మం ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో చర్మం అనేది పూస్తే ముఖం కానీ చేతులు కానీ కాళ్ళు కానీ ఇలా ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క ఆకును దంచి ఆకులను దంచి చిన్న చిన్నగా పేస్ట్ని చేసుకొని ఈ యొక్క పేస్ట్ని గోళీలు చేసుకొని నీడలో ఆరబెట్టుకొని ప్రతిరోజు రెండు మూడు గోళీలు వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో కనుక తాగినట్లయితే ఆ కడుపుకు సంబంధించిన ఉదరకు సంబంధించిన రోగాలు పేగులకు సంబంధించిన రోగాలు పేగు పుండ్లు అల్సర్ అలాగే పేగులో ఉండే సైడ్ పేగు పైన ఉండే పోత ఇవన్నీ కూడా అంటే విత్ మలబద్ధకంతో సహా అన్నీ కూడా పోవటానికి ఒక మంచి ఈ యొక్క చుట్టూ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఈ యొక్క ఆకులు యొక్క రసాన్ని తీసుకొని దీంట్లో కొంచెం ఆవు నెయ్యి కలుపుకొని మనం తాగినట్లయితే ఇది ఏమవుతుందంటే నరాలకు సంబంధించిన పుష్టి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి నరాలకు మంచి పుష్టి అనమాట అసలు చాలా చాలా స్ట్రాంగ్గా నరాలు అనేది తయారవుతాయి అన్నమాట ఈ యొక్క ఏది ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని తీసుకున్నట్లయితే అలాగే ఈ యొక్క ఆకుల్ని ప్రతిరోజు ఉదయాన్నే ఈ యొక్క ఆకులు ఇట్లా కోసుకొని ఇట్లా కోసుకొని వీటిని నమిలి మింగినట్లయితే అంటే కొంచెం సప్పగా ఉంటుంది కానీ నమిలి కనుక మింగటం అలవాటు చేసుకున్నట్లయితే మనకి ఒంటికి సంబంధించిన వాత నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క వాత రోగాలు అన్నీ కూడా పోతాయి వాత నొప్పులు అన్నీ కూడా మనకు పోతాయి అన్నమాట ఇంకా ఈ యొక్క చెట్టు అనేది చాలా రకాలుగా ఆకులు కానీ ఈ యొక్క చూసుకున్నట్లయితే ఆ పూలు పసుపు కలర్లో ఉండే పూలు ఆ పూలని ప్రతిరోజు కనుక ఒక రెండు మూడు పూలు మనం తినడం అలవాటు చేసుకున్నట్లయితే ముఖం అంతా కూడా పూలయితే ఏ కలర్లో పసుపు కలర్లో అంత కలకలలాడుతూ ఉన్నాయో మనం తినడం అలవాటు చేసుకుంటే మన యొక్క ఫేస్ కూడా మన యొక్క శరీరం కూడా అదే కాంతితో అంటే పసుపు కలర్లోకి మారుతుంది బంగారు వర్ణంలోకి మారుతుందనమాట సేమ్ అలాగే చాలా అద్భుతమైన చెట్టు ఇలా ఉంటుంది పూలు ఇలా తిన్నట్లయితే సేమ్ అలాగే అలాగే ఉంటుందన్నమాట ఇంతగా ఉపయోగపడే చెట్టు అనమాట చూడండి ఈ యొక్క చెట్టుని దయచేసి మీకు కనిపిస్తే మాత్రం మీరు వదలొద్దు చాలా అద్భుతమైన చెట్టు ఇంకా ఈ చెట్టు గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే